ఏపీ డైరీ ఆస్తులని అమూల్కి అప్పగిస్తున్నటువంటి వ్యవహారం కాస్త కోర్టులో విచారణ సాగుతూ ఉంది. అది అప్పటిదాకా ఇది ఆగిపోవాలి. సంగం డైరీ కోసం వ్యవస్థలను అడ్డం పెట్టి వేసినటువంటి పిటిషన్లు ఇది, లేదా ఈ అక్రమ వ్యవహారాలు అంటే ప్రజలందరూ రూపాయి రూపాయి కూడేసుకుని పెట్టినటువంటి పెట్టుబడితో పెట్టబడినటువంటి సహకార సంఘాలలో ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల ఆధారంగా కలిస్తే దాని కాస్త ప్రైవేటు వ్యక్తులు కార్పొరేషన్ లాగా పెట్టేసుకుని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా నడిపేసుకుంటున్నటువంటి దశలో అటు విశాఖ డైరీ అయినా ఇటు సంగం డైరీనైనా ఇలాంటి డైరీలన్నిటి వెనకాల జరిగేది అదే, జరిగింది అదే, జరుగుతూ ఉన్నది అదే. కుటుంబ ఆస్తుల కింద మారిపోయినాయి, ప్రజల ఆస్తి కాస్త. అట్లాంటి దశలో దాని మీద కట్టడి కోసం అమూల్కి రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తే రూపాయి ఎక్కువ ఇవ్వటం, ప్లస్ ఇక్కడ చిల్లింగ్ సెంటర్లు పెడతంటే వాటిని తొక్కేస్తే కానీ ఈ ప్రైవేట్ సంస్థల్ని బ్రతికించడం అన్నటువంటిది ఉండదు. దానికోసం జరుగుతున్నటువంటి దాని మీద క్రిందటిసారి రఘురామకృష్ణరాజు వేసినటువంటి పిటిషను, ఆ పిటిషన్ మీద కౌంటర్లు దాఖలు చేసింది అమూల్తో పాటుగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. రిప్లై కౌంటర్ దాఖలు చేసేందుకు పిటిషనర్ తరపు న్యాయవాది టైం కోరితే తదుపరి విచారణ 3 వారాలకి వాయిదా వేశారు. అంటే 3 వారాల దాకా కూడా ఆ స్టే అట్లాగే ఉంటుంది, అమూల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకూడదు అన్నటువంటిది. అంటే ఇక్కడ రైతులలో ఈలోపు అపనమ్మకం కలగాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి. ఇక్కడ అమూల్ వాళ్ళకి సంబంధించేసినటువంటి అఫిడవిట్ ఏంటో నేషనల్ డే అది ఎవరన్నా ప్రొజెక్ట్ చేశారా? వాస్తవం క్రిందటిసారి సంగం డైరీ ఇష్యూలో అంతంత పెద్ద పెద్ద దాంతో దానికి ఎట్లా అన్యాయం ఎట్లా అన్నది రాసిన వాళ్ళు. వీళ్ళు ఏ ఉద్దేశంతో అంటే వీళ్ళ మీద అమూల్ మీద ఆరోపణ అయితే బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి 4 కాలమ్స్ 5 కాలమ్స్ రాసినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరూ ఇచ్చినటువంటి ఆన్సర్ ముఖ్యం కదా, ఆ ఆన్సర్ని హైలైట్ చేశారంటే చెయ్యరు, ఈవెన్ సాక్షి కూడా చేసుకోదు, అదే వింత. బట్ ఆంధ్రాకి శాపం ఏంటంటే వ్యవస్థలను అడ్డం పెట్టి ప్రజలకి రావాల్సిన నోటి దగ్గర ముద్దని లాగేవాళ్లే ఇక్కడ గొప్పవాళ్ళుగా గుర్తించబడుతుంటారు.